హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించారు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ జరిగింది అందులో నరేంద్ర మోదీ గారు చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తూ హిందీలో ప్రసంగించారు ఎప్పట్లాగే ఆ ఉపన్యాసాన్ని ఎప్పట్లాగే టీ ఛానల్ పూర్తిగా ప్రతి వాక్యాన్ని తెలుగులోకి అనువదించి ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రస్మత పంచుకోవడం మర్చిపోవద్దు అన్నట్టు మరో విషయం మోడీ త్రీ డాట్ ఓ అని ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఒక వీడియో పబ్లిష్ అవుతోంది నిన్న ట్రిపుల్ తలాక్ కు సంబంధించిన వీడియో పబ్లిష్ అయింది ఈ రోజు ఉదయం ఊరి సర్జికల్ స్ట్రైక్ సంబంధించిన వీడియో పబ్లిష్ అయింది రేపు ఒక సబ్జెక్ట్ వస్తుంది ఎల్లుండి ఒక సబ్జెక్ట్ వస్తుంది ప్రతి రోజు ఒక సబ్జెక్ట్ మీద మోడీ త్రీ డాట్ ఓ వీడియో ఉదయం పది గంటలకు రాబోతోంది ఖచ్చితంగా ఆ వీడియోస్ మీరు చూడండి ఇతరులను కూడా చూడమని చెప్పండి ఇక విషయానికి వద్దాం భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతాకి జై నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఈ రోజు నేను వరుసగా రెండో రోజు తెలంగాణలో ఉన్నాను తెలంగాణ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఎంత ఉత్సాహం కనిపిస్తుందో అంతగా విశ్వాసం కూడా పెరుగుతోంది మీ ఈ ఆప్యాయతను ఈ ప్రేమను తెలంగాణ అభివృద్ధి రూపంలో రెట్టింపు చేసి తిరిగి మీకు ఇచ్చేస్తాను మీ ప్రేమను మీ ఉత్సాహాన్ని మీ ఆశీర్వాదాలను వృధాగా గా పోనివ్వను వృధా చేయనివ్వను ఇది మోదీ గ్యారంటీ మోదీ గ్యారంటీ అంటే అది పూర్తి అయ్యే గ్యారంటీ అని అర్థం మరి మిత్రులారా నరేంద్ర మోదీ ఏది చెబితే అది చేస్తాడని మీ అందరికీ తెలిసిందే మనమంతా కలిసి భారతదేశాన్ని ప్రపంచంలోనే కొత్త శిఖరాలకు తీసుకెళ్తాము అని నేను మీకు చెప్పాను ప్రపంచం మొత్తం మీద కిరణంగా భారతదేశం ఎలా కొత్త శిఖరాలకు చేరుతుందో ఈరోజు మీరు చూడనే చూస్తున్నారు విదేశాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడ విదేశాలల్లో ఉన్న మన భారతీయ డయోస్పారాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య చాలా ఎక్కువ అని చెప్పి నేను చూశాను మరి ఈ రోజు మన తెలుగు మాట్లాడే వారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నేను భారతీయుణ్ణి భారతదేశానికి చెందిన వాణ్ణి నా మూలాలు భారతదేశంలో ఉన్నాయి అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉన్నారు ఎక్కడి తెలుగునాడు ఎక్కడి విదేశాలు ఎక్కడ విదేశాలలో పెద్ద పెద్ద పాత్రలు పోషిస్తూ అద్భుతంగా మన తెలుగు వారు భారతీయ డయోస్పారాలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారో ఆలోచించండి ఇది జరుగుతోందా లేదా మీరు గర్వంగా భావిస్తున్నారా లేదా మీరు తల ఎత్తుకొని ఈ విషయం పట్ల గర్వపడుతున్నారా లేదా ప్రపంచం మొత్తం మీద భారతదేశం ఎలా కొత్త శిఖరాలకు చేరిందో ఆశాకిరణంగా మారిందో ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా మేము జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీకి కి ముగింపు పలకడం గురించి మాట్లాడాం ఆర్టికల్ త్రీ సెవెంటీని ని తొలగిస్తాము అని అంతకుముందు మాట్లాడాం ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించాలనే చర్చ జరిగింది భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది పోయిన ఎలక్షన్స్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి తీరతాము అని ఇలాగే నేను వేదిక మీద నిలబడి హామీ ఇచ్చాను భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీ అది నెరవేరిందా లేదా నెరవేర్చి నిరూపించామా లేదా ఈ పని చాలా పెద్ద పని ఈ రోజుల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద సినిమాలు కూడా నిర్మించబడుతున్నాయి ఆ సినిమాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి దేశంలోనే తొలిసారిగా ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ సినిమా ద్వారా చరిత్రకు సంబంధించిన ఈ విషయాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు ఆసక్తి కనిపిస్తోంది మిత్రులారా మనం కలిసి అయోధ్యలోని బ్రహ్మాండమైన దివ్యమైన భవ్యమైన దేవాలయంలో శ్రీరాముడికి స్వాగతం పలకబోతున్నాము అని నేను చెప్పాను అవునా ఆ హామీని నెరవేర్చామా లేదా స్వాగతించారా లేదా గౌరవంగా ఆ హామీని నెరవేర్చడం మీరు చూశారా లేదా ఇదేమన్నా మేము అహంకారంతో చేశామా లేదు గదా భారతదేశంలోని ప్రతి వ్యక్తి ఈ హామీలో భాగస్థుడయ్యాడా కాదా భారతదేశం మొత్తం కలిపి చేసిందా లేదా అయోధ్య రామాలయానికి సంబంధించి అవునా కాదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఇలా అవుతారు అని చెప్పి మోదీ హామీ ఇచ్చారా లేదా అయ్యిందా లేదా కదా ఇదండి మోదీ హామీ అంటే అహంకారంతో కూడినటువంటి హామీలు కావు అందరినీ కలుపుకుపోతూ ఆసక్తికరమైనవి అద్భుతమైనవి ఎన్నెన్నో అంశాలు మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచే అంశాలున్నాయి వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సాధించి తీరుతూ ఉన్నాం ఆ సాధించడంలో కూడా మేమేదో చేశాము అన్న అహంకారం లేదు మనందరం కలిసి చేశాము భారతీయులుగా మనందరం కలిసి చేశాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా అందులో ఉన్నారు అన్న ఒక గర్వం అనేది ఉంది భారతీయులము అనే ఒక గర్వం ఉంది ఇదండి మోదీ హామీ అంటే నెరవేర్చామా లేదా ఇక భారతదేశం ప్రపంచ ఆర్థిక ప్రగతిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది అని ఇలాగే ఇస్తూ వేదిక మీద నిలబడి అంతకుముందు చెప్పాను మరి నేడు మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవునా కాదా చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మోదీ హామీ నెరవేర్చారా లేదా మోదీ హామీ అంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరే హామీ అని అర్థమయ్యిందా లేదా ఇప్పుడు ఈ రోజు నేను మళ్ళీ మీకు హామీ ఇస్తున్నాను రాసుకోండి ఈ హామీని రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాము అని ఈ రోజు నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ హామీ కూడా నెరవేరుతుంది ఎందుకంటే ఇది మోదీ ఇస్తున్న హామీ మీ అందరికీ తెలుసు దేశం మొత్తానికి తెలుసు మోదీ గ్యారంటీ అంటే ఆ గ్యారంటీ గ్యారెంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ అని అందరికీ తెలుసు ఎందుకు ఇంత ధైర్యంగా గ్యారంటీ ఇస్తానో తెలుసా మాన భారతీయులందరి మీద నాకున్న నమ్మకం ఆ నమ్మకంతోనే నేను ఇలాంటి గ్యారంటీలు ఇస్తూ ఉంటాను నెరవేర్చని హామీలు ఏనాడు నేను ఇవ్వను ఖచ్చితంగా నెరవేర్చే హామీలు ప్రాక్టికల్ గా మన భారతదేశానికి ఉపయోగపడే హామీలు భారతదేశం ముందుకు వెళ్లే హామీలు ఇస్తాను వాటిని సాధించి తీరడానికి నిరంతరం నా కృషి నేను చేస్తూ ఉంటాను మిత్రులారా ఈరోజు మీకు మీ కుటుంబానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నరేంద్ర మోదీ బిజీగా ఉన్న సమయంలో మరోపక్క కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మోదీని అలాగే మోదీ కుటుంబాన్ని దుర్భాషలాడడం ప్రారంభించారు ఎందుకు దుర్భాషలాడుతున్నారో తెలుసా ఎందుకు మోదీని మోదీ కుటుంబాన్ని తిడుతున్నారో తెలుసా మోదీపై వీళ్లకు కన్ను కుట్టడం ఎందుకంటే వాళ్లు చేసే వందల వేల కోట్ల రూపాయల కుంభకోణాలను నేను బయట పెడుతూ ఉన్నాను ఆ వ్యక్తుల బంధు ప్రీతికి వ్యతిరేకంగా నేను గళం విప్పాను నేను చేస్తానా లేదా ఇప్పుడే కిషన్ రెడ్డి గారు మీ అందరికి చెప్పారు ఇక్కడే ఎవరి కుటుంబంలో ఎవరు ఏం చేస్తున్నారో వారు వివరించారు కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు మీరు చూస్తున్నారు ఎక్కడైనా వంశ పార్టీలే అధికారంలో ఉన్నాయి చూసుకోండి మొత్తం జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు పేపరు పెన్ను పెట్టుకుని మొత్తం రాసుకోండి కుటుంబ పార్టీలు కుటుంబ పార్టీలు కుటుంబ పార్టీలు వాళ్ళ కుటుంబాలు బలపడుతూ వచ్చాయి గాని రాష్ట్రాలను అవి నాశనం చేశాయా లేదా ఆ కుటుంబాలేమో బలపడ్డాయి రాష్ట్రం బలపడలేదు ఈ వంశ రాజకీయాలు కొనసాగాలా అది మీ చేతుల్లో ఉంది ఈ వంశ పార్టీలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమా కాదా ఈ వంశ పార్టీలు ప్రతిభకు వ్యతిరేకమా కాదా ఈ కుటుంబాలు యువతకు వ్యతిరేకమా కాదా నేను ఇలా చెప్పినప్పుడు ప్రజలు ఏమాలోచిస్తారు నేను రాజవంశాలను ఈ కుటుంబాలను వ్యతిరేకించినప్పుడు వంశ పారంపర్యం ప్రజాస్వామ్యానికి ముప్పు అని నేను గళం విప్పి ధైర్యంగా చెప్పినప్పుడు వంశ పారంపర్యం వల్ల కొత్త ప్రతిభ ముందుకు రాదు అని నేను చెప్పినప్పుడు ఈ వంశ పారంపర్యం యువత యొక్క అవకాశాలను అడ్డుకుంటోంది అని నేను చెప్పినప్పుడు ఈ కుటుంబ పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవ్వరు సమాధానం ఇవ్వరు కానీ లో నా మీదికి వస్తున్నారు ఏమనో తెలుసా మోదీకి కుటుంబం లేదు మోదీకి కుటుంబం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు ఇంకేం చెప్పాలి నేనేమో ఈ కుటుంబ పార్టీల వంశ పారంపర్య పాలన గురించి నేను ఎండగడుతూ వస్తుంటే మోదీకి కుటుంబం లేదు అని నా మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులకు దొంగతనానికి లైసెన్స్ ఉందా అంటే మీకు కుటుంబం ఉంది కాబట్టి మీరు దొంగిలించడానికి ఏమైనా లైసెన్స్ ఇచ్చారా ఎవరన్నా ఇక్కడ మీకు కుటుంబం అంటే అధికారాన్ని చేగిజిక్కించుకోవడానికి కావాల్సినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఏమన్నా కుటుంబం అంటే అలాంటి ముఖ్యమంత్రులు వాళ్ళ కుటుంబానికి చెందిన యాభై యాభై మంది దాకా ఆ రాష్ట్రంలో ఉన్నత స్థానాలలో ఉండడం నేను చూశాను మీరు ప్రతి రాష్ట్రాన్ని గమనించండి కుటుంబ పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు కూర్చోగానే కనీసం యాభై మంది ఆ రాష్ట్రంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నత స్థానాలలో ఉండడం నా కళ్ళారా నేను చూశాను దీని ప్రజాస్వామ్యం అంటారా ఇంతమంది ఏమంటారు మోదీతో సిద్ధాంతాల పోరాటమే ఉంటుంది తప్ప వ్యక్తిగతమైన పోరాటము ఉండదు ఇప్పుడు చెప్పండి సోదరులారా అసలు కుటుంబము లేదు మోదీకి అని మాట్లాడుతున్నారే నరేంద్ర మోదీకి సిద్ధాంతాలే ముఖ్యము సిద్ధాంతాల పోరాటంలోనే నరేంద్ర మోదీ గారు ఉంటారు మోదీకి కుటుంబం లేదు అని చెప్పి కొత్త ఎత్తు ఎత్తారు నిన్న మొన్న ఇది సిద్ధాంతాల పోరాటమా కాదా ఐడియాలజీల మధ్య పోరే గనకైతే ఐడియాలజీల పోరు అంటే ఏమిటో చెప్తా నేనండి ఫ్యామిలీ ఫస్ట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు మోదీ ఏమంటున్నాడు తెలుసా నేషన్ ఫస్ట్ అంటున్నాడు దేశం మొదటిది మొదటగా దేశం ఉండాలి ఆ తర్వాత ఏదైనా అని చెప్పి మోదీ అంటున్నాడు వాళ్ళేమో వాళ్ళ కుటుంబం ముందు ఉండాలి తర్వాత దేశమో అంటున్నారు ఇక్కడ ఐడియాలజీ మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఈ చిన్న డిఫరెన్సే సమాజంలో చాలా చాలా మార్పు తీసుకొస్తోంది వాళ్ళ ఆలోచన ఫ్యామిలీ ఫస్ట్ ఉండడం వల్ల మిగతా వాళ్ళని ఎవ్వరిని కూడా రాజకీయాలలో పైకి రానివ్వడం లేదు ఎదగనివ్వడం లేదు చేయాల్సిన కుంభకోణాలన్నీ చేసి వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు కుటుంబాల కోసం దోచిపెడుతూ ఉన్నారు వాళ్లకు తమ కుటుంబమే సర్వస్వం మరి మోదీకి దేశంలో ఉన్న ప్రతి కుటుంబము సర్వస్వమే తమ కుటుంబ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ కుటుంబ పార్టీలు నా మీద పడి ఏడుస్తున్నాయి యొక్క ప్రయోజనాల కోసం తన కుటుంబ ప్రయోజనాలన్నింటినీ పక్కన పెట్టిన వ్యక్తి మోదీ ఆ విషయం మర్చిపోతే ఎలా ఈ కుటుంబ పార్టీలలో ఉండే కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ విపక్ష పార్టీల్లో చాలా అభద్రతా భావంతో ఉన్నారు దేశంలోని వేలాది మంది యువతను రాజకీయాల్లో ముందుకు రానివ్వడం లేదు ఒక్కసారి చూడండి కాంగ్రెస్ పార్టీని ఇంతకు ముందు కుటుంబ వాదం కాదు గాని ఇప్పటి వరకు యాభై ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎవరిని రంగంలోకి దించాల్సి వస్తే ఎవరిని నిలబెడతారు డెబ్బై ఐదేళ్ల వయసుని తీసుకొస్తారు వృద్ధుడు ఎనభై ఏళ్ల వృద్ధుడిని తీసుకొస్తారు ఎనభై ఐదేళ్ల వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడతారు ఎందుకంటే యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాల వయస్సులో ఆ మధ్యలో ఉండే వాళ్లను ఓవర్టేక్ చేస్తే కుటుంబం ఏమవుతుందో అని చెప్పి భయపడుతూ ఉంటారు వాళ్ళని గనక తీసుకొస్తే అంటే యువతను గనక పార్టీలో బాగా ప్రోత్సహిస్తే తమ కుటుంబాన్ని ఆ యువత వచ్చి బలహీనం చేస్తుందో అని చెప్పి ఎప్పుడు భయపడుతూ ఉంటారు ఈ కుటుంబ పార్టీలు దేశ రాజకీయాల్లో నిజాయితీ గల యువతను నరేంద్ర మోదీ నిరంతరం ముందుకు తీసుకొనొస్తూ ఉన్నారు ఈ కుటుంబ సభ్యులు దేశాన్ని దోచుకొని తమ ఖజానాలు నింపుకుంటున్నారు మోదీ తనకు వచ్చే జీతం ప్రభుత్వం నుంచి వచ్చే నెలవారీ చెల్లింపు అవకాశం వచ్చినప్పుడల్లా కొంతమందికి ఖర్చు చేశాను లేదా విరాళంగా ఇచ్చాను కావాలంటే నా వ్యక్తిగతమైన శాలరీ డేటా మొత్తం తీసుకొని పరిశీలించండి కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖరీదైన బహుమతులు ఆ బహుమతులు తీసుకొని తమ వద్ద ఉన్న నల్లధనాన్ని కానుకల ద్వారా వైట్ మనీగా మార్చుకున్నారు ఇలాంటి చాలా చాలా తెలివితేటలు వాడారు నరేంద్ర మోదీ ఏం చేశారో తెలుసా ఇప్పటి వరకు నరేంద్ర మోదీకి వచ్చిన జాతీయ అంతర్జాతీయ కానుకలన్నింటినీ తోషాఖానాలో జమ చేస్తూ వచ్చాడు మోడీ దాన్ని వేలం వేసి వచ్చిన డబ్బును గంగామాత సేవ కోసం ఈ నరేంద్ర మోదీ వినియోగించాడు కావాలంటే డేటా తీసుకుని పరిశీలించండి నేను దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు ఎందరెందరో రకరకాల కానుకలిస్తూ ఉంటారు అంబాసిడర్స్ విదేశాల వచ్చే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎన్నెన్నో కానుకలు తీసుకొచ్చిస్తారు వెంటనే తోషాఖానాలో నేను జమ చేస్తాను వాటన్నింటినీ వేలం వేస్తూ ఉంటాం ఆ డబ్బు వస్తుంది డబ్బును తీసుకెళ్లి నమామి గంగే ప్రాజెక్టు గంగామాత సేవ కోసం వినియోగిస్తూ వస్తుంటాను ఇదంతా ఓపెన్ సీక్రెట్ మీ అందరికీ తెలిసిందే కానీ కుటుంబ పార్టీలు బహుమతులు తీసుకుని తమ దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే ప్రయత్నాలు చేశారు మీరు నరేంద్ర మోదీ కుటుంబ సభ్యుడిని అని తెలిస్తే మీరందరూ సంతోషిస్తారు నేను ఈ కుటుంబ పెద్దని ఎప్పటికీ వదులుకోలేను అరే మీరే నా కుటుంబం నేను మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచను నేను గుజరాత్ లో ఉన్నప్పుడు నాకు ఏ బహుమతులు వచ్చినా సరే వేలం వేసి ఆ డబ్బును పేద ఆడపిల్లల చదువుల కోసం వెచ్చించాను కావాలంటే గుజరాత్ డేటా తీసుకొని పరిశీలించండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలంగాణ సోదర సోదరి మండలారా మన మీడియా వాళ్లకు నేను చెప్పేది వార్త కాదు అని తెలిస్తే మీరు సంతోషిస్తారు ఎందుకో తెలుసా ఈ వార్త ప్రచురింపబడితే ఇతరులను చాలా చాలా అవమానించాల్సి వస్తుంది అందుకే అలాంటి వార్తలను మీడియా వాళ్ళు అటకెక్కిస్తూ ఉంటారు గుజరాత్ ఢిల్లీకి వచ్చిన తర్వాత అంటే గుజరాత్ నుంచి నేను ఢిల్లీకి వచ్చిన తర్వాత ప్రజలు నాకు ఏది బహుమతులుగా ఇచ్చినా ఎక్కడ ఎవరైనా సరే నాకు శాలువాలు ఇస్తారు కొందరు నాకు విగ్రహాలు ఇస్తారు ఏదైనా సరే హే ఏదైనా సరే వెంటనే జమ చేస్తాను నేను సంపాదించిందింటుందే అది నేనేం వేలం వెయ్యను నేను సంపాదించే నా జీతం ప్రధానమంత్రిగా నా నెల జీతం ఉంటుందే దాన్ని కూడా నేను దాతృత్వానికి ఇస్తున్నాను అని తెలిస్తే మీరు సంతోషిస్తారు కానీ ఈ వార్తలు ఎవరు రాయరు ప్రజలు కూడా ఆ వేలంలో ఉత్సాహంగా పాల్గొని ఆ వస్తువులను కొన్నారు మిత్రులారా నూట యాభై కోట్ల రూపాయల దాకా వెచ్చించి ప్రజలు ఆ వస్తువులు కొన్నారు డబ్బు మొత్తం నమామి గంగే ప్రాజెక్టుకు వెళ్లిపోయింది నేను కూడా మీ అందరి కుటుంబ సభ్యుడినైతే ఇవన్నీ నేను తీసుకొని ఉండేవాడిని కానీ ఎవరు అడగలేదు స్టేజ్ మీద ఎవరైనా ఏదైనా ఒక వస్తువో కానుకను ఇస్తే అది తనదే తనదే అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ నేను నేనలా చెప్పను నాకు ఎవరు ఏ వస్తువు ఇక్కడ ఈ స్టేజ్ మీద కానీ ఏ స్టేజ్ మీదైనా కానుక ఇచ్చారా వెంటనే అది మీ సేవకే అంకితం చేయబడుతుంది అన్న విషయం మీరు గుర్తు పెట్టుకోండి మిత్రులారా నల్లధనాన్ని వెలికి తీసేందుకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు కోట్లాది మంది పేద సోదర సోదరీమణులు మణులు జన్ ఖాతాలను ఇక్కడ తెరిపించిన ఘనత మోదీదే ఎంత తేడా ఉందో చూస్తున్నారా ఈ కుటుంబీకులు తమ కుటుంబాల కోసం భవనాలు నిర్మించుకున్నారు వాళ్ల కుటుంబాల కోసం రాజభవనాలు నిర్మించుకున్నారు గాజు ప్యాలెస్లు నిర్మించుకున్నారు ఇప్పటి మోదీ తన కోసం సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదు సోదరులారా అందుకు భిన్నంగా మోదీ దేశంలోని పేదలకు శాశ్వతమైన ఇల్లు కట్టిస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించాం ఆ కుటుంబ సభ్యులు దేశంలోని గనులను అమ్మారు విపక్ష పార్టీలోని కుటుంబ సభ్యులు ఖరీదైన భూములను అమ్మేశారు ఆకాశాన్ని అమ్మేశారు దేశాన్ని నాశనం చేయడానికి ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు ఇవి ఆ కుటుంబీకుల చర్యలు దేశాన్ని నిర్మించడానికి మీ భవిష్యత్తు నిర్మించడానికి మీ పిల్ల పిల్లల భవిష్యత్తు నిర్మించడానికి నరేంద్ర మోదీ అహోరాత్రాలు శ్రమిస్తున్నారు అందుకే నా కుటుంబం లేదు కుటుంబం లేదు అని చెప్పి గొడవలు పెడుతున్నారు నూట నలభై కోట్ల మంది దేశ ప్రజలు ఈ నరేంద్ర మోదీ కుటుంబమని విపక్ష పార్టీలు మర్చిపోతున్నాయి దేశంలోని ప్రతి తల్లి ప్రతి సోదరి మోదీ కుటుంబమే దేశంలోని ప్రతి యువకుడు ప్రతి కొడుకు ప్రతి కుమార్తె మోదీ కుటుంబమే నేడు కోట్లాది కుటుంబాలు ఒకే గొంతుతో చెబుతున్నాయి నేను మోదీ కుటుంబాన్ని నేను మోదీ కుటుంబాన్ని నేను నేను నేనే నేను మోదీ కుటుంబాన్ని తెలంగాణలో ప్రజలు కూడా అంటున్నారు నేను మోదీ కుటుంబమే నేను మోదీ కుటుంబమే నేను 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 మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు మిత్రులారా నేడు దేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్న బాటలో నడుస్తాంది దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం తెలంగాణ అభివృద్ధికి గతంలో కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నాం ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల కోసం వేల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల రూపకల్పనకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసి మరీ ఇక్కడికొచ్చాను ఈ ప్రాజెక్టులన్నీ తెలంగాణ యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పించి వారి కలలను సాకారం చేసే సాధనంగా మారబోతున్నాయి తెలంగాణ యువత ఈ కళలు మీ కళలు మీ అందరి కళలు నా కుటుంబ సభ్యుల కలలు మీ కలలు ఇవన్నీ కూడా మోదీ సంకల్పం మిత్రులారా మహిళలు దళితులు రైతుల సంక్షేమమే మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది స్వచ్ఛ భారత్ అభియాన్ నుంచి ఉజ్వల యోజన వరకు కుళాయి నీటి నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు మా ప్రతి పథకం నుంచి మహిళలు నా తల్లులు మరియు సోదరీమణులు అత్యధికంగా లబ్ధి పొందారు దేశంలో నిరుపేదలకు ఇచ్చిన నాలుగు కోట్లకు పైగా ఇళ్లలో చాలా వరకు మహిళల పేర్లపైనే ఉన్నాయి దళితులకు అత్యంత వెనుకబడిన ప్రజలకు డెబ్బై ఏళ్లలో చేసిన దానికంటే ఈ పదేళ్లలో ఎక్కువ పని జరిగింది స్కాలర్షిప్పులు స్కిల్ డెవలప్మెంట్ అలాగే ముద్రా యోజన ప్రయోజనాలను అందించడం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోట్లాది మంది దళిత పిల్లల కళలను నెరవేర్చింది మీకు గుర్తుండే ఉంటుంది నేను తెలంగాణకు వచ్చి అన్నాను నేను గ్యారంటీ ఇచ్చే వ్యక్తిని హామీలు ఎలా నెరవేర్చాలో నాకు తెలుసు అని మాదిగ సామాజిక వర్గానికి సాధికారత కల్పించేందుకు బీజేపీ అన్ని విధాల సహాయం చేస్తుందని చెప్పాను ఆపై మేము దీనికోసం ఉన్నత స్థాయి ప్యానెల్ ను కూడా సృష్టించాం ఈ ప్యానెల్ మాదిక సామాజిక వర్గానికి చెందిన అనేక మందిని నిరంతరం కలుస్తోంది మాట్లాడుతోంది వాళ్ళ సమస్యలను చర్చించి అర్థం చేసుకుని పరిష్కారాలను కనుక్కునే దిశగా ముందుకు సాగుతూ ఉన్నాము మిత్రులారా తెలంగాణ రైతుల కోసం బీజేపీ ప్రభుత్వం కూడా చారిత్రాత్మకమైన చర్యలు తీసుకుంది గత సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా వరి పత్తి కొనుగోలు చేసింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణలోని నలభై లక్షల మందికి పైగా రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందజేస్తూ వస్తున్నాం మిత్రులారా తెలంగాణ అభివృద్ధికి మోదీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టడు అని మీకు హామీ ఇస్తున్నాను కానీ నేను ఒక విషయం గురించి మిమ్మల్ని హెచ్చరించాలి అనుకుంటూ ఉన్నాను తెలంగాణలో ప్రభుత్వ మోసాలకు విసిగిపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు మిత్రులారా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా రెండు ఒక రకమైన పార్టీలే అని మీకు తెలుసు ఒకే నాణ్యానికి రెండు వైపులుంటాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉందో లేదో తెలంగాణ ప్రజలే చెబుతారు అని కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కుంభకోణపు బంధం మాత్రం చాలా బలంగా ఉందని ప్రపంచానికి తెలుసు కుంభకోణాల పార్టీలు కూటమి గురించి ఇక్కడి ప్రజలకు తెలుసు స్కామ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు స్కామ్ బంధం కాంగ్రెస్ కు కు మధ్యలో ఉంది తెలంగాణ దోపిడీలో ఇద్దరు ఒకరినొకరు కవర్ ఫైర్ అందించుకుంటారు అంటే తెలుసు కదా కవర్ ఫైర్ అంటే ఒకరికి సమస్య రాకుండా మరొకరు ముందుకొచ్చి వీళ్లను కాపాడుకుంటూ అలా ముందుకొస్తూ ఉంటారు బిఆర్ఎస్ కాంగ్రెస్ కాళేశ్వరం కుంభకోణం చేసి రైతుల నుంచి కోట్లాది రూపాయలను బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు దోచుకున్నారా లేదా చెప్పండి దోచుకున్నారా లేదా దోచుకోవాలా దోచుకోవద్దు కదా మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది మౌనంగా కూర్చుంది ఎంతమంది బీఆర్ఎస్ స్కాములపై విచారణ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి చేయడం లేదు పైగా ఫైళ్లను సర్చ్ చేసి ఏం చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ తో తమ వ్యక్తులు కూడా చాలా మంది మోసాలకు పాల్పడ్డారని వాళ్ళు భావిస్తూ ఉన్నారు తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఆట భయపడుతుందని కాంగ్రెస్ వారు భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తన కొత్త ఏటీఎం గా మార్చుకుంది అర్థమైంది కదా ప్రజలారా నేను చెప్తున్నది కానీ నేను వాళ్ళందరికి చెప్పాలనుకుంటున్నాను ఒకరినొకరు కవర్ చేసుకునే ఈ గేమ్ ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే మోదీ ప్రభుత్వంలో సర్జికల్ స్ట్రైక్స్ వైమానిక దాడులు కూడా ఉన్నాయి మర్చిపోవద్దు ఎటువంటి సర్జికల్ స్ట్రైక్స్ చేయాలో ఏం చేయాలో మాకు తెలుసు ఒకరినొకరు కవర్ చేసుకుంటూ గేమ్ ఆడతాము కాంగ్రెస్ బీఆర్ఎస్ స్కాముల గేములు అంటే కుదరదు అందుకని తెలంగాణ సోదర సోదరి మండలారా మీ పూర్తి ఆశీస్సులు నాకు కావాలి మీ దీవెనలు నాకు కావాలి సమృద్ధిగా సమృద్ధిగా మీరు నాకు అందించండి హృదయపూర్వకంగా మీ ప్రేమను మీ విశ్వాసాన్ని తిరిగి నేను మీకు తెలంగాణ అభివృద్ధి రూపంలో ఇచ్చి తీరతాను అందుకే ఈరోజు ప్రతి తెలంగాణ వ్యక్తి అంటున్నాడు ప్రతి ఓటరు అంటున్నాడు ఏమనో తెలుసా నాలుగు వందలు దాటాలి బీజేపీకి ఓటు వెయ్యాలి నాలుగు వందలు దాటాలి బీజేపీకి ఓటు వెయ్యాలి అంటున్నాడు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ మనస్ఫూర్తిగా దీవెనలు అందిస్తుందనే నాకు నమ్మకం ఉంది మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు పది పదకొండు గంటలకు ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం అంత తేలికైన విషయం కాదు సోదరులారా నేను కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అభినందనలు తెలియజేస్తున్నాను తెలంగాణ సోదర సోదరి మండలకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మీ రెండు చేతులు పైకెత్తి నాతో కలిపి చెప్పండి భరత్ మాతాకి జై భరత్ మాతాకి జై మాతాకి జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఎన్నో ఎన్నెన్నో ధన్యవాదాలు ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసం సంగారెడ్డిలో నరేంద్ర మోదీ గారు రెండు సభలలో ప్రసంగించారు ఇప్పటి మనం చేసుకున్న అనువాదము బహిరంగ సభలో తెలంగాణ ప్రజలందరినీ ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం నిజానికి అంతకుముందు కూడా ఒక సభలో అది అధికారిక సభ గవర్నర్ గారు పాల్గొన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఆ అధికారిక సభలో కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అన్ని జరిగాయి అందులో నరేంద్ర మోదీ గారు వేరే విషయాలు చెప్పారు నిజానికి ఆ ఉపన్యాసాన్ని కూడా అనువదించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను అవకాశము ఉంటే సిద్ధంగా దాన్ని అనువదించడానికి అది కూడా విన్నాను నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారు ఏంటి అన్నది అన్నట్టు ప్రతిరోజు ఉదయం మా ఛానల్లో మోదీ త్రీ డాట్ ఓ అని వీడియో వస్తుందండి గత పది సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏమేం చేసింది ఏమేమి విషయాలున్నాయి వివరాలున్నాయన్నవి అన్నవి ప్రతిరోజు ఆ వీడియోలో విశదీకరిస్తూ తులనాత్మక శల్య పరీక్ష చేస్తూ విశ్లేషిస్తూ విపులంగా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను తప్పకుండా ఆ వీడియోస్ చూడండి ఎందుకంటే రేపు మీరు ఎక్కడైనా సరే మాట్లాడాలన్నా ఈవెన్ వెన్ యుర్ టాకింగ్ టు యువర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆ డిస్కషన్ ఏమన్నా వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా ఒక ఇన్పుట్స్ ఏమైనా మీరు ఇవ్వాలన్నా డెఫినెట్ గా మీ దగ్గర కంటెంట్ ఉండాలి అసలు నరేంద్ర మోదీ ఏం చేశారు అని అంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి కదా అందుకోసమని కూడా ఆ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి సో ప్రతిరోజు ఆ వీడియో స్టూడెంట్ ఇతరులకు చెప్పండి మీ స్నేహితులకు ఇదిగో పలానా టీమిస్టర్ ఛానల్లో మోడీ త్రీ డాట్ ఓ అని చెప్పి ప్రతిరోజు ఉదయం పది గంటలకు వీడియో వస్తుంది ఆ వీడియో చూడండి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పి చెప్పండి పాత విషయాలు కొన్ని మనం మాట్లాడుతున్నాం డెఫినెట్ గా కాంక్రీట్ గా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము అదే విషయం ధన్యవాదాలు